వాడంతా కీడు, ఆదుకునే వాడే లేడు, కానీ ఒక్కడు ఉన్నాడు, ఇంతకీ ఎవరు వాడు తెలియాలంటే ఇస్కి చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదమరాజు టీ. సినిమాలు చూసిరా ఈ మధ్య? చూసినావా మామా? వాళ్ళ తెరవిలే చూసిరా. బా బాగుంది మామా. మనం కూడా ఒక సినిమా తీద్దాం. సినిమా తీసుకోవడం తీసే అనుకుంటున్నావా? మరి సినిమా తీయాలంటే బ్యానర్ ఓపెన్ చేయాలి. ఏం చేస్తున్నావు మామా? బ్యానర్ ఓపెన్ చేసిన, బ్యానర్ ఓపెన్ చేసిన. ఊర్లో అంత మంది చచ్చిపోతుంటే ఊరు పెద్ద మనిషి వాడు నువ్వేం చేయలేవా? దీనికి ఏదైనా పరిష్కారం చెప్పు మామా. ఊర్లో ఇంత మంది చచ్చిపోతుంటే ఊరికి దయ్యం పట్టింది. దయ్యం తిరుగుతాంది ఊర్లో. దయ్యం తిరుగుతుందా? దయ్యం తిరుగుతుందా? ఈ సావులని తగ్గాలంటే ఆడ కనిపిస్తుందా? ఆ కొండపైన ఒక సామి ఉంటాడు, ఆయనే ఒక పరిష్కారం చెప్తాడు. అంటే ఇప్పుడు కొండలలో పోతే పరిష్కారం దొరుకుతుందా? మన కొండలలో పోతే నీ పిల్లమే దొరికింది సుబ్బయ్యగారితో, పరిష్కారం దొరకదా? చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఈ పొగ అంత ఏంది? రాత్రి టెన్షన్ ఎక్కువైంది నాయన, అందుకే నాలుగు సిగరెట్లు ఎక్కువైంది, నాలుగు సిగరెట్లు ఎక్కువైంది. మాకు ఒక ప్రాబ్లం వచ్చింది సామి మా ఊరికి. చెప్పింది ప్రాబ్లం? ఊర్లో అందరూ చచ్చిపోతారు సామి. ఆ ప్రాబ్లం నాకు తెలుసు కదా, మీ ఊర్లో అందరూ చచ్చిపోతాను. నీకే తెలుసు సామి. అదే మహిమా లీలా. ఆ సాముని మీరే ఆపాలి సామి. ప్లీజ్, అంతమంది చచ్చిపోతారు కదా, దానికి పరిష్కారం ఏదో ఒకటి చెప్పండి సామి. పని కాదు, ఊరికి ఉత్తరాన దారికి దక్షిణ. మీ ఊర్లో ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలా. వాడికి పెళ్లి చేస్తే మీ ఊర్లో పరిష్కారం తీరిపోద్ది. పోండి. పెళ్లి కదా, ఈజీగా చేసేదన్నారా? పోండి పోండి. కానీ ఒక చిక్కు. ఆ చిక్కు ఏం చెప్పండి సామి? వాడికి పెళ్లి చేయాలి కానీ శోభన మాత్రం జరగకూడదు. శోభన మాత్రం జరగకూడదు. ఒకవేళ శోభనం జరగకూడదు అని వాడికి తెలిసిందో మీరందరూ కిడ్నీలు లివర్లు కక్కుని చచ్చిపోతారు. అది జాగ్రత్తగా ఉండండి. రాజుగారిని ఫోన్ చేయరా. హలో పంగకల రాజు, చెప్పరా. ఏడున్నారా? చెప్పు, వస్తున్నా. సరే జల్దీ ఊరికిరా. ఎందుకురా ఫోన్ చేసి రెడీ అయ్యి రమ్మన్నారు? నీ పెళ్ళిరా. నేను చేసుకోను. అరే ఏంట్రా ఇది? నెక్స్ట్ ఇంకేం శోభరం? నువ్వు చేసుకోకూడదు. అది పెద్ద మనిషిగా నా తీర్పు, పెద్ద మనిషిగా నా తీర్పు. నువ్వెవర్రా నాకు చెప్ప? నీకే నేను చేసుకుంటా. నేను చేసుకుంటా పోయి. స్నాచు స్నాచు అన్నీ ఉన్నాయి కదా. మీరేం చేస్తున్నారు? నా బెడ్రూమ్ రా. ఎవరిది? బర్త్డే ఎవరిదానా? బర్త్డే మరి ఎందుకు వచ్చిర్రు? నీదే శోభనం, నా శోభనం. మీరెందుకు వచ్చిర్రా చూడడానికి? చూడడానికి. అరే మీకు దండం పెడితే వెళ్ళిపోర్రా. ప్లీజ్ అందరు పోవాలా? అందరూ వెళ్ళిపోర్రా. మా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయి అంటే తెల్లగా ఉంది, వెళ్తాను. చెయ్యి పాల్లాగా ఉన్నాయి. కొంచెం డికాషన్ చేసుకుని, డికాషన్ చేసుకుని రావురా మరి.
సిగ్గులేదానే ఫస్ట్ టైం పెళ్ళైతే వచ్చి నంగనాచుకున్నాడు. నా గెలిచి వాష్రూమ్ మీద దారా చూడు నేను ఎదుగుతాను నువ్వెందుకున్నారు ఇరా మీరు చూస్తుండేంద్రా జరగక జరగక మన ఊర్లో శుభాగం జరుగుతుంది అయితే సీసీ కెమెరా పెట్టి లైవ్ ఫేస్బుక్ లో లైవ్ పెట్టిన లైవ్ మా ఊర్లో గురించి నువ్వేం పట్టించుకోకు ఇన్ని శోభను ఎట్లా పడరా నాకు అర్థమైతే ప్లాన్ ఉందమ్మా ఇప్పుడు వస్తావు తొక్కుడు బిల్లాడుతుంది బిల్ల పడుతుంది మీ ఇంట్లో తొక్కుడు బిల్లాడుతుంది బిల్ల పడుతుంది మీ ఇంట్లో ఎక్కడికెళ్తాపురం శోభనం లేదు శోభను పెట్టాపాలని నాకు అర్థమైతే లేదు ఒక పని చేస్తా వస్తావు మనం చేసిన చేసినాం అరే ఊర్లో కూడా కొత్త వస్తుండ్రా అరే మన పని ఉందా అన్న అరే ఒక్క నిమిషం రా నీకు పని కావాలన్నా పోయి ఆ డోర్ కొట్టు ఫుల్ పని దొరుకుతుంది అన్నా 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 అన్న ఏమైనా పని ఉందా అన్న అన్న ఏ పని చేస్తా ఏం లేదు అన్న ప్లీజ్ అన్న ఏదైనా పని లేదా అన్న ఏ పని ఒక పని చేయడు పని చేస్తాం ఏమైనా పని ఉందా చాలా పని ఉందన్న చాలా పని ఉందన్న ఏంటంటే ఒక స్వామి చెప్పిండ్రా శోభనం అయితే మాత్రం మేము అందరం చచ్చిపోతాం అని చెప్పిండు అవునా అందుకే ఆరు గంటల శోభన ఆపినాం ఏ స్వామి ఇప్పుడు కొండ ఉందా ఎవడు ఆడు అరే ఒక్క నిమిషం స్వామి చెప్తాడు హలో స్వామి ఏడున్నావు నేను పోతా ఉన్నా ఎవరితో రాజుగారి పిల్లంతో రాజు పెళ్ళని స్వామి తీసుకొచ్చానంట కంగారు పడకు సరేనా యాదమరాజు చాలా కాంప్లికేటెడ్ లైన్స్ సదాం గారు మీరు కానివ్వండి భాస్కర్ గారు కానివ్వండి యు త్రీ రాక్స్ అండి క్రిష్ గారు యాదమరాజు సద్దాం చాలా బాగా చేశారు చాలా బాగుంది.